కడప జిల్లా ఒంటిమిట్ట మండలం పి కొత్తపల్లి గ్రామ నివాసి వెంకటయ్యకు గత 3 నెలలుగా క్యాన్సర్ వ్యాధితో ఇబ్బంది పడుతున్న విషయాన్ని జగన్ మోహన్ రాజు గుర్తించి వారి కుటుంబానికి పార్టీ సీనియర్ నేత కొమర వెంకట నర్సయ్య చేతుల మీదుగా 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు। ఈ కార్యక్రమంలో మీడియా పరంగా రాష్ట్ర మాజీ కల్లుగీత డైరెక్టర్ కొమర వెంకట నర్సయ్య మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల కోసం మండల స్థాయిలో గెలుపు కోసం ఎన్నెన్ని సేవ చేశారని ఈ రోజు ప్రముఖ పారిశ్రామికవేత్త రాజంపేట నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు జగన్ మోహన్ రాజు ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగిందని తెలిపారు। मुगर कवर इन संवसरा ఒంటిమిట్ట మండలంలోనే ఒంటిమిట్ట గ్రామ పంచాయతీలో పెద్దకొత్త గ్రామపల్ల అని చెప్తావా సంవత్సరాలుగా ఒంటిమిట్ట మండలం ఒంటిమిట్ట గ్రామ పంచాయతీలో పెద్దకొత్తపల్ల గ్రామం ఉంది। ఈ గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ పక్షాన ఒంటిమిట్ట గ్రామ పంచాయతీ అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా గాని ఎంపీటీసీ అభ్యర్థిగా గాని ఏ నాయకుడు నిలబడినా వారి పక్షాన మనసా వాచ కర్మేన పనిచేసే కొత్తపల్లి వెంకటయ్య గారు ఇటీవల అనారోగ్యానికి గురైనారు। ఆయన క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారని తెలిసి రాజపెట్ట టికెట్ను ఆశిస్తున్న జగన్ మోహన్ రాజు గారు ఈ రోజు ఈ వార్త తెలిసిన వెంటనే ఆ గ్రామానికి చెందిన మామిడి శ్రీనివాసులు రామాజ్ఞేయులు మరియు దారా గంగయ్య ద్వారా 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది। ఆయనకు ఒంటిమిట్ట గ్రామ పంచాయతీ తరపున శుభాభివందనాలు ధన్యవాదాలు అలాగే ఈ మండలంలోని అందరి నాయకుల తరపున తెలుగుదేశం పార్టీ పక్షాన వెంకటయ్య కుటుంబానికి అండగా ఉంటామని తెలియజేస్తూ రావు ఇతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు పార్టీ పరంగాను వ్యక్తిగతంగా జగన్ మోహన్ రాజు పక్షాన కూడా ఈయనకు మంచి వైద్యం అందించడానికి తగిన ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీడియాకు తెలియజేస్తున్నాను। అదే విధంగా వెంకటయ్య గారు చేసిన సేవలకు గుర్తింపుగా పార్టీ కూడా ఇతోదికంగా హార్దిక సహాయం చేసి ఇంకా ఇద్దరు పిల్లలు పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు కాబట్టి ఆయనకు ఆ వైద్యాన్ని మెరుగైన వైద్యాన్ని అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటారని చెప్పి లోకేష్ గారికి అదే విధంగా మన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి సవినయంగా ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ పక్షాన సవినయంగా విజ్ఞప్తి చేస్తూ వారి కుటుంబాన్ని ఆదుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను।